Namaste, welcome to Storyboard. ఓ వైపు కరోనా విజృంభణ, మరోవైపు లాక్డౌన్. ఇదే అదునుగా రెచ్చిపోయారు. ఎక్కడికక్కడ సైలెంట్ గా మడత పెట్టేశారు. చీకటి మాటున భారీగా భూముల్ని కబ్జాదారులకు పంచిపెట్టారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూముల్ని కూడా వదల్లేదు. ఈ చేత్తో కోట్ల రూపాయల నోట్ల కట్టలు తీసుకుని ఆ చేత్తో పట్టాలు ఇచ్చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అవినీతిమయమైన డిపార్ట్మెంట్గా గుర్తింపు పొందిన రెవెన్యూ విభాగం తీరు ఇక మారదా? ఒక ముఖ్యమంత్రి రాష్ట్రపతికి కూడా లేని అధికారం విఆర్ఓ ఎంఆర్ఓకుంది. భూమికి హక్కుదారులను గుర్తించడం, వ్యక్తుల పేరిట పట్టా ఇచ్చే పవర్ వీళ్ల సొంతం. క్షేత్రస్థాయిలో ఉన్న అధికారాలతో రెవెన్యూ ఉద్యోగులు ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోతున్నారు. రెవెన్యూ అధికారుల అండతో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. అవినీతి, అక్రమాలు, అరాచకాలకు కేరాఫ్గా మారిన శాఖను సంస్కరించడం సాధ్యం కాదా? ఎన్ని చెప్పినా, ఎంతగా చెప్పినా సరే కొంతమంది రెవెన్యూ అధికారుల చెవికెక్కదు. అవినీతికి పుట్టిన అక్రమ సంతానంలా ప్రవర్తిస్తున్నారు కొంతమంది అధికారులు. అవినీతి విషయంలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది రెవెన్యూ విభాగం. తాజాగా కీసర ఎంఆర్ఓ ఒక భూదందాలో 10 లక్షల రూపాయల లంచం తీసుకోవటం ఏసీబీ అధికారులకు కూడా షాక్ ఇచ్చింది. ఒక ఎంఆర్ఓ ఒక్క అక్రమ వ్యవహారంతో తన జీవితకాలం నిజాయితీగా బతికితే సంపాదించలేని మొత్తాన్ని లంచంగా తీసుకోవటాన్ని ఏమనాలి? రెవెన్యూ విభాగాన్ని ప్రక్షాళన చేయాల్సిన తక్షణ అవసరాన్ని సూచిస్తోంది సంఘటన. కొన్ని రోజుల క్రితం హయత్నగర్ ఎంఆర్ఓ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు స్థానిక రైతు. ఆ తర్వాత తాను కూడా నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో ఎంఆర్ఓతో పాటు రైతు కూడా చనిపోయాడు. విజయారెడ్డి హత్య తర్వాత రెవెన్యూ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ధర్నాలు, ఆందోళనలు చేశారు. తమను కాపాడాలని, తమకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ఒకరిద్దరు డిమాండ్ చేశారు. నిజమే, పనిచేసేవాళ్లకు ఖచ్చితంగా రక్షణ ఉండాల్సిందే. మరి నాగరాజు లాంటి అవినీతి పరుల్ని కఠినంగా శిక్షించాలని, అలాంటి చీడపురుగుల్ని సమాజం నుంచి ఏరివేయాలని రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనలు ధర్నాలు చేయరా? మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి దాయరలో పూర్వీకుల నుంచి ఓ కుటుంబానికి 44 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. 1996లో 16 ఎకరాల భూమికి సంబంధించిన హక్కులను ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులకు కల్పిస్తూ అప్పటి ఆర్డీఓ ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన 28 ఎకరాలపై వివాదం కొనసాగుతూ వస్తోంది. ఆ వివాదం ప్రస్తుతం కోర్టులో ఉంది. ఆ భూమిపై ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కన్నువేసింది. దాన్ని చక్కబెట్టే బాధ్యతను స్థానిక నేతలు తీసుకున్నారు. తప్పుడు పత్రాలతో పాస్ పుస్తకాలు ఇప్పించేందుకు కీసర ఎంఆర్ఓ నాగరాజును ఆశ్రయించారు. 60 కోట్ల రూపాయల భూమి వస్తోంది, 2 కోట్ల రూపాయలు ఇవ్వలేరా అంటూ మొదలుపెట్టి 10 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకున్నాడు నాగరాజు. ఈ వ్యవహారం ఏసీబీ అధికారులకు తెలియటంతో నాగరాజు మీద నిఘా పెట్టారు. లంచం తీసుకుంటుండగా నాగరాజు అతడికి డబ్బులిచ్చిన వాళ్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురితో పాటు రాంపల్లి విఆర్ఏ సాయిరాజును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఓ భూ వివాదానికి సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో లంచం మింగటం తీవ్ర సంచలనం రేపింది. రెవెన్యూ శాఖలో లంచాలు ఏ విధంగా దండుకుంటున్నారు అనేదానికి ఈ సంఘటన ప్రత్యక్ష ఉదాహరణ. నాగరాజు ఇంట్లో దొరికిన నోట్ల కట్టల్ని చూసి ఏసీబీ అధికారులే నోరెళ్లబెట్టారు. ఎంఆర్ఓ నాగరాజు ఆస్తుల విలువ చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. మొత్తం 150 కోట్ల రూపాయలు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏసీబీ అధికారులు ఆయన నివాసంలో సోదాలు చేసినప్పుడు 28 లక్షల రూపాయల డబ్బుతో పాటు 2 కేజీల బంగారు నగలు దొరికాయి. ఇవి కాక మరో 2 లాకర్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శివారులో నాగరాజు పెద్ద ఎత్తున భూముల క్రయ విక్రయాలు జరిపినట్టు తెలుస్తోంది. రాంపల్లి భూ వ్యవహారం పూర్తయితే షామీర్పేటలో ఓ గెస్ట్ హౌస్ నిర్మించి ఇవ్వాలని కూడా నాగరాజు బ్రోకర్లను డిమాండ్ చేశాడు. తహసీల్దార్ నాగరాజు బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. 2018లో తాను కొన్న 4 ఎకరాల భూమికి పాస్బుక్ ఇచ్చేందుకు నాగరాజు లంచం కోసం పీడించాడని డీఎస్పీ సురేందర్ రెడ్డి ఆరోపించారు. పోలీస్ అధికారైన తనను కూడా నాగరాజు లంచం అడిగాడని చెప్పారాయన. డబ్బులు తీసుకోకుండా నాగరాజు ఒక్క పని కూడా చేయడని, అతడి గురించి గతంలో తాను సిఎస్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్, ఆర్డీఓలకు ఫిర్యాదు చేశానని ఆయన అన్నారు. అధికారులను మభ్యపెడుతూ నాగరాజు పదవిని కాపాడుకున్నాడని చెప్పారు. వివాదంలో ఉన్న భూమి అది కూడా 7 ఏళ్ల నుంచి కోర్టులో ఉంది. సహజంగా రెవెన్యూ అధికారులు కోర్టు వివాదంలో ఉన్న భూముల జోలికి వెళ్లరు. అయినప్పటికీ పెండింగ్లో ఉన్న భూమిని తప్పుడు పత్రాలు సృష్టించి ఒక సంస్థకు కట్టబెట్టే ప్రయత్నం అధికారులే చేశారంటే ఎంఆర్ఓ ఏ స్థాయికి బరితెగించాడో అర్థం చేసుకోవచ్చు. 2018 ఏప్రిల్ 25 నుంచి కీసర తహసీల్దార్గా పనిచేస్తున్న నాగరాజుపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. షామీర్పేట ఆర్ఐగా పనిచేస్తుండగానే లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. హయత్నగర్ మండల డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. కుకట్పల్లి తహసీల్దార్గా ఉన్నప్పుడు హైటెక్ సిటీకి దగ్గరలోని ఓ భూ వివాదాన్ని సెటిల్ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి.
నగరంలో శివారు మండలాలు, ఖరీదైన భూములు ఉన్న మండలాల్లోనే నాగరాజు విధులు నిర్వహిస్తూ వస్తున్నాడు. ఇలాంటి చోట ఒక్క డీల్ చేసినా కోట్ల రూపాయలు ఒళ్ళో వచ్చి పడిపోతాయి. అనేకసార్లు అవినీతి వ్యవహారంలో దొరికినా నాగరాజు లాంటి అధికారులు కీలక పోస్టులో ఉండటం, అది కూడా హైదరాబాద్ చుట్టుపక్కలే ఉండటం, ఆయనకు ప్రమోషన్లు రావటం ఆశ్చర్యం కలిగించే అంశం. ఇప్పటికైనా రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయకపోతే అవినీతి పరులైన తహసీల్దారులు చార్మినార్, రవీంద్ర భారతి, ఆఖరకు అసెంబ్లీ భవనాన్ని కూడా ఎవరికో ఒకరికి కట్టబెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పొలాలు, భూములు, భూ యాజమాన్య హక్కు గుర్తింపు పత్రాలిచ్చే బాధ్యత రెవెన్యూ అధికారులదే. రియల్ ఎస్టేట్ పుంజుకున్న తర్వాత రెవెన్యూ అధికారుల అరాచకం పతాక స్థాయికి దాటింది. ప్రతి పనికి ఇంతని రేటు పెట్టి వసూలు చేస్తున్నారు. చట్టబద్ధమైన పనికి కూడా లంచం తీసుకుని ఆ పని కూడా చేయని పరమ దరిద్రులున్న డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది రెవెన్యూనే. ఉద్యోగులు అన్యాయం జరిగితే ఆందోళన చేసే సంఘాలు ఉద్యోగుల వల్ల నష్టపోయిన వారి గురించి మాట్లాడరా? ఉన్నతాధికారుల ద్వారా మాత్రమే వెలువడే డ్రాఫ్ట్ ఆర్డర్ కాపీ, నోట్ ఫైల్స్ సైతం నకిలీవి సృష్టించి లంచాలు దిగమింగుతున్నారంటే రెవెన్యూ విభాగంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాంపల్లిలోని 8 ఎకరాలకు సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు తహసీల్దారును సంప్రదించి ఈ భూమిని పట్టాదారుల పేర చేయాలని కోరారు. ఇందుకు అవసరమైన మేడ్చల్ కలెక్టర్ ద్వారా వెలువడాల్సిన డ్రాఫ్ట్ ఆర్డర్ కాపీ, నోట్ ఫైల్ను తన కార్యాలయంలోనే తయారు చేశాడు నాగరాజు. ఇలాంటి వాళ్లు తెలుగు రాష్ట్రాలలో చాలామంది ఉన్నారు. వీళ్లకు మంత్రులు, ముఖ్యమంత్రులన్నా భయం లేదు. ప్రజలంటే అస్సలు లెక్కలేదు. చెయ్యాలనుకున్నది చేస్తారంతే. తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలం నుంచి అనేక భూ వివాదాలు ఉన్నాయి. వీటిలో కొన్ని కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. లాక్డౌన్ అమలు తర్వాత ఇలాంటి వివాదాలకు సంబంధించిన వాళ్లు ఎంఆర్ఓలు, విఆర్ఓలను కలిసి తమ పని కానిచ్చుకున్నట్టు అనేక కేసుల్లో తేలింది. నగరాలు, పట్టణాల్లో ఖరీదైన భూములు చాలా వరకు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లాయి. ప్రభుత్వ భూముల్ని పరీక్షించాల్సిన రెవెన్యూ అధికారులే దగ్గరుండి వాటిని అక్రమార్కులకు కట్టబెట్టారు. అక్రమాలకు పాల్పడుతూ దొరికినా పెద్దగా శిక్షలు పడకపోవటం, ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోకపోవడంతో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు. ఏపీ ప్రభుత్వం పేదలకు పట్టాలు ఇచ్చేందుకు రాష్ట్రంలో ప్రభుత్వ భూముల్ని గుర్తించాలని రెవెన్యూ అధికారుల్ని ఆదేశించింది. ప్రభుత్వ భూముల్ని గుర్తించి నివేదిక ఇవ్వాల్సిన అధికారులు స్థానికంగా ఉండే పొలిటికల్ బాసులు చెప్పిన భూముల్ని పేదలకిచ్చేందుకు అర్హమైనవిగా నోటిఫై చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఇలాంటి భూముల్ని అధికార పార్టీ నేతలకు కట్టబెట్టినట్టు కూడా ఆరోపణలొచ్చాయి. నెల్లూరు జిల్లాలో దశాబ్దాలుగా వివాదంలో ఉన్న ప్రభుత్వ భూముల్ని కొంతమంది కబ్జాదారులు ఆక్రమించారు. ఈ ఆక్రమణల వెనుక 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి. ప్రభుత్వ భూముల గుర్తింపు వ్యవహారంలో రెవెన్యూ అధికారుల పంట పండింది. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర భూసర్వే నిర్వహించి భూములు ఉన్న రైతులకు రైతుబంధు పథకాన్ని ప్రకటించింది. దీంతో భూమి ఉండి పాసు పుస్తకాలు లేని రైతులు రెవెన్యూ కార్యాలయాలకు బారులు తీరారు. పాసు పుస్తకాలిచ్చేందుకు 1000 రూపాయలు లంచాలు తీసుకుని కూడా పుస్తకాలివ్వని ఘటనలు అనేకమున్నాయి. గంటసేపు పట్టే పనికి ప్రతిరోజు ఆఫీసుల చుట్టూ తిప్పించుకోవటం రెవెన్యూ అధికారుల డిఎన్ఏగా మారింది. రైతులు పాస్ పుస్తకాల కోసం రోజంతా పని మానుకుని ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న సంఘటనలు తెలుగు రాష్ట్రాలలో కోకొల్లలు. ఇవాళ, రేపు, మరో రోజైనా సరే ఏ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వెళ్లినా పాస్ పుస్తకాల కోసం తిరుగుతున్న రైతులు కనిపిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకున్న తర్వాత పట్టణాలు, నగరాల్లో భూముల విలువ అమాంతం పెరిగింది. దీంతో ఒకరి భూమిని మరొకరికి కట్టబెట్టడం, లంచాలు తీసుకుని పట్టాలివ్వటం లాంటి అక్రమాలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాలలో భూముల ధరలు కోట్లల్లో చేరటంతో రెవెన్యూ అధికారులకు ప్రాధాన్యత మరింత పెరిగింది. భూముల లావాదేవీలు చేయటం, భూ కబ్జాదారులకు సహకరిస్తూ కొంతమంది అధికారులు కోట్ల రూపాయలు వెనకేశారు. ఇంకొంతమంది అధికారులు విలువైన ప్రభుత్వ భూముల్ని తమ బంధువుల పేరిట రాసేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. హైదరాబాద్లో మియాపూర్ భూముల వ్యవహారం సంచలనం రేపింది. ఇదంతా రిజిస్ట్రేషన్ల విభాగం వల్లే జరిగినా ఇందులో రెవెన్యూ ఉద్యోగుల పాత్ర కూడా ఉంది. హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాలోని అత్యంత విలువైన భూములు ఇప్పటికే అక్రమార్కుల చేతుల్లో చిక్కుకున్నాయి. ఎవరి చేతిలో ఈ భూములు ఉన్నాయో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. 2017లో బయటపడ్డ మియాపూర్ భూదందా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మియాపూర్లో కోట్లాది రూపాయల విలువైన 600 ఎకరాల ప్రభుత్వ భూమిని లంచాలు తీసుకున్న రిజిస్ట్రార్ గోల్డ్ స్టోన్ కంపెనీకి కట్టబెట్టాడు. తెలుగు రాష్ట్రాలలో భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఏపీలో పోలవరం, తెలంగాణలో కాళేశ్వరంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కింద భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పన ప్యాకేజ్ అంతా రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. భూసేకరణ విషయంలో జరుగుతున్న అక్రమాలకు అంతూపంతూ లేదు. భూములు లేని వారికి పరిహారం అందుతుంటే భూములు కోల్పోయిన వారికి చిల్లిగవ్వ దక్కని పరిస్థితి ఉంది.
రెవెన్యూ అధికారుల చెయ్యి తడిపితే చాలు, చౌడు భూములకు కూడా లక్షల రూపాయలు వచ్చి ఒడిలో పడతాయి. భూముల విలువ పెరగటం మొదలైన తర్వాత గుట్టలు, కొండలు, కుంటలు, చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జా గురవుతూనే ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ కంటికి కనిపిస్తే చాలు, ఆక్రమించేస్తున్నారు కబ్జాదారులు. కొందరు రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంది, దాన్ని ఎలా ఆక్రమించుకోవాలి అనే దానిపై కబ్జాదారులకు లీగల్ సలహాలు ఇచ్చేవాళ్లు కూడా తయారయ్యారు. ప్రభుత్వ భూముల్ని అక్రమార్కులు కబ్జా చేస్తుంటే అధికారులు వారి దగ్గర నుంచి కావలసినంత పుచ్చుకుని కోట్లకు పడగలెత్తుతున్నారు. అక్రమార్కుల్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నా భూదందాలు, కబ్జాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. తులసి వనంలో అక్కడక్కడ గంజాయి మొక్కలు ఉండడం సహజమే, కానీ రెవెన్యూ విభాగం పూర్తిగా భిన్నం. అక్కడ గంజాయి వనంలో తులసి మొక్కలను వెతుక్కోవాల్సిన దుస్థితి. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులే అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ను సంస్కరించాలని పాలకులు చెప్తున్నా అవినీతికి అలవాటు పడిన అధికారులు అంత తేలిగ్గా మారతారా? ప్రపంచంలో చాలా దేశాలు టెక్నాలజీని ఉపయోగించుకుని ముందుకు పోతున్నాయి. అవినీతి లేని పాలనను అందించేందుకు పోటీ పడుతున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న సేవల్ని ప్రజల వద్దకే తీసుకువచ్చి ఇస్తున్నాయి. నిర్ణీత సమయంలో ఏదైనా పని చేయలేకపోతే నష్టపరిహారం చెల్లిస్తున్నాయి. మన దగ్గర మాత్రం పూర్తిగా భిన్నం. దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా సరే అత్యంత అవినీతిమయమైన విభాగాల్లో ముందుంటోంది రెవెన్యూ శాఖ. ఈ శాఖలో అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా వీలు కావటం లేదు. ప్రభుత్వం ఒక తలుపు మూసేస్తే అక్రమార్కులు 100 తలుపులు తెరుస్తున్నారు. సిగ్గు లేదు, శరం లేదు, చీము నెత్తురు ఉందో లేదో తెలీదు. ఏసీబీ దాడుల్లో రెడ్ హ్యాండెడ్గా దొరికినా సరే కేసులు ఉంటాయి కానీ శిక్షలు పడవు. అవినీతి కేసుల్లో చిక్కుకుని సస్పెండ్ అయిన తర్వాత మళ్లీ బాధ్యతలు చేపట్టగానే మొదలు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు పాలకులు కూడా అవినీతికి పాల్పడుతూ ఉండడంతో అధికారులను ఏమీ అనలేని పరిస్థితి ఏర్పడుతోంది. అవినీతి పరులైన ఉద్యోగుల వల్ల ఒకరిద్దరు నిజాయితీ పరులైన అధికారులు కూడా తలదించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో కొంతమంది రెవెన్యూ అధికారుల సంపాదన, వారి ఇళ్లు, ఆస్తులు చూస్తే కళ్లు తిరగాల్సిందే. హైదరాబాద్లోని షేక్పేట్ ఎంఆర్ఓ సుజాత కూడా 50 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని ఓ వివాదాస్పద భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఆమె లంచం తీసుకుంటూ ఏసీబీ చేతికి చిక్కారు. అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓ విజయారెడ్డి హత్య ఘటన తర్వాత రాష్ట్రంలో పలువురు రైతులు తహసీల్దార్ కార్యాలయాలకు పెట్రోల్ బాటిల్స్తో వచ్చిన ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల ప్రజలు తిరగబడి తమ భూముల కోసం ఎంఆర్ఓలను గట్టిగా నిలదీశారు. దీంతో కొంతమంది ఎంఆర్ఓలు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసుకుని మరీ విధులు నిర్వర్తించారు. దేశంలో అవినీతిమయమైన రాష్ట్రాల జాబితాలో గత ఏడాది తెలంగాణ 5వ స్థానంలో ఉంది. తెలంగాణలో 67% అవినీతి జరుగుతున్నట్టు ఓ సర్వేలో తేలింది. అంటే 167 మంది పౌరులు తమ పనుల కోసం అధికారులకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో రెవెన్యూ అధికారుల అవినీతి భారీగా పెరిగిందనే ఆరోపణలను నిజం చేసేలా ఆ సర్వే తేల్చింది. ముఖ్యంగా భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత రెవెన్యూ విభాగంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. న్యాయబద్ధంగా ఉన్న భూములు సైతం వివాదంలో ఇరుక్కున్నాయి. లంచాలు ఇవ్వనిదే వాటిని అధికారులు సరిచేయటం లేదు. రెవెన్యూ సేవల కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే గ్రామ రెవెన్యూ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ సహాయకులు, ఆర్ఐలు, సర్వేయర్లు ఇలా ఎవరి స్థాయిలో వారు దొరికినంత దోచుకుంటున్నారు. ఎక్కువగా రైతుల భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో పేర్లు, మార్పులు, చేర్పుల కోసం తహసీల్దార్ కార్యాలయాలకు 100ల సంఖ్యలో అర్జీలు వస్తున్నాయి. వీటిని గ్రామస్థాయిలో విఆర్ఓ, విఆర్ఏ, సర్వేయర్లు పరిశీలించిన తర్వాతే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆన్లైన్లో పేర్ల మార్పులు, చేర్పులకు డిప్యూటీ తహసీల్దార్ లేదా తహసీల్దార్ యూజర్ ఐడి, డిజిటల్ సైన్ తప్పనిసరిగా అవసరం. ఇటువంటి పనులు చేసేందుకు రెవెన్యూ సిబ్బంది బాగా గుంజుతున్నారు. రెవెన్యూ సేవల కోసం మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం 30 రోజుల్లోగా వాటికి పరిష్కారం చూపాలి. కానీ విఆర్ఓలు, విఆర్ఏలు కావాలనే ఆ దరఖాస్తుల్లో లోపాలను ఎత్తిచూపుతున్నారు. తర్వాత అర్జీదారులతో మాట్లాడి పనులు పూర్తి చేసేందుకు రేటు నిర్ణయిస్తున్నారు. తెలంగాణలో రైతుబంధు, ఏపీలో రైతు భరోసా కింద ప్రతి రైతుకి సెంటు భూమికి కూడా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. దీంతో భూ యాజమాన్య హక్కు కల్పించేందుకు ధరలు నిర్ణయించారు. గతంలో వివాదంలో ఉన్న అర్జీలు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులను సైతం బయటకు తీసి పనికో రేటు నిర్ణయించి వేలల్లో వసూలు చేస్తున్నారు. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడుతున్న వారిలో రెవెన్యూ శాఖ అధికారుల సంఖ్య ఎక్కువ. గత 4-5 ఏళ్లలో భారీగా రెవెన్యూ ఉద్యోగులు రైతుల నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. గత 5 ఏళ్లలో ఏకంగా 20 మంది తహసీల్దారులను ఏసీబీ పట్టుకుంది. వీరిలో 3 ఏసీబీ కోర్టుల్లో శిక్ష ఖరారు కావడంతో ప్రభుత్వం వారిని విధుల నుంచి తొలగించింది. మరికొందరు సస్పెన్షన్లో కొనసాగుతుండగా కొందరిపైన కేసులు నడుస్తున్నాయి.
తహసీల్దార్లతో పాటు వీఆర్ఓలు, ఆర్ఐ, సర్వేయర్లు సుమారు 25 మందికి పైగా ఏసీబీకి చిక్కారు. పలువురు వీఆర్ఓలను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ఇంత జరుగుతున్నా రెవెన్యూలో లంచాల దందా ఏమాత్రం ఆగటం లేదు. తెలంగాణలో 2 రోజులకో అవినీతి కేసు నమోదవుతోంది. వందల కొద్దీ కేసులు నమోదవుతున్నా పదుల సంఖ్యలో కూడా శిక్షలు పడటం లేదు. ఏసీబీకి దొరికిన అధికారుల ప్రాసిక్యూషన్కు సర్కార్ అనుమతివ్వక చాలా కేసులు ఏళ్లకు ఏళ్లు పెండింగ్లో ఉంటున్నాయి. దీనికి తోడు కొన్ని కేసులను ప్రభుత్వ శాఖలే వదిలేస్తున్నాయి. దీంతో ఉద్యోగులకు ఏసీబీ అంటే భయం లేకుండా పోయింది. ఈ పరిస్థితి మారాల్సిన అవసరముంది.